హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు నవతా టీవీ. ఇవాళ మీకు ఒకళ్ళను పరిచయం చెబుతున్నా. ఎవరు అనుకుంటారు కదా, పాటలు చాలా మంది పాడేటోళ్ళని చూసినాం, అద్భుతంగా పాటలు పాడతారని అనుకుంటాం. కానీ రివర్స్లో పాటలు పాడి అందరి మన్ననలు పొందుతున్నాడు. ఎవరు ఆ తమ్మే అనుకుంటారు కదా, చూద్దాం పారి మరి. నమస్తే మహేష్. నమస్తే అక్క. ఎట్లున్నావు? సూపర్. సూపరా? ఎక్కడి నుంచి వచ్చావు? ఐఎమ్ ఫ్రమ్ అమ్డూర్, జిన్నారం మండల్, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. సంగారెడ్డి డిస్ట్రిక్ట్. నీకు రివర్స్లో సాంగ్ పాడాలని ఎలా అనిపించింది? ఎలా అనిపించింది, సాంగ్ పాడాలని అనిపించలేదు. ఫస్ట్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనిపించింది, రివర్స్ మాట్లాడడం నేర్చుకున్నా. వెన్ ఐ మీన్ యూకేజీలో ఉన్నప్పుడు మాట్లాడేవాడిని మా అమ్మమ్మ వాళ్ళ విలేజ్ తిమ్మనగూడెం సదాశివపేట్, అది కూడా సంగారెడ్డి డిస్ట్రిక్ట్. అక్కడ చిన్నగా ఉన్నప్పుడు నేను ఆటే పోయి చదువుకునేటండి, మా మామ చదివిపిస్తుండే. నాతోటి ఫ్రెండ్స్ నేను యూకేజీలో ఉన్నప్పుడు చిన్నగా 7-8 ఇయర్స్ ఉన్నప్పుడు నాతోటి అందరు రివర్స్లో మాట్లాడేవాళ్ళు, నాకు ఏం అర్థమయ్యేది కాదు, ఫిచ్చిలేస్తుండే వాళ్ళతో, వాళ్ళ మాటలు వింటుంటే. నేను కూడా వాళ్ళతో పాటు మాట్లాడడానికి నేర్చుకున్నా. దాన్ని కొంచెం కొంచెం అప్డేట్ చేసుకుంటూ, అప్డేట్ మీన్స్ ఎక్కువ ఫోకస్ చేసి ఎక్కువ మాట్లాడి, అదే అట్లా మాట్లాడుకుంటూ మాటలు నేర్చుకొని, అండ్ సేమ్ సాంగ్స్లో కూడా పదాలు ఒక్కో వర్డ్ డివైడ్ చేసుకుంటూ దాన్ని రివర్స్లో పలుకుంటూ 4th క్లాస్ వచ్చే వరకు మాటలు పాటలు రెండు పర్ఫెక్ట్ అయిపోయినాయి. 4th చదివిన తర్వాత 5th చదవలే, డైరెక్ట్ 6th. 6th నుండి స్టేజ్ ప్రోగ్రామ్స్ స్టార్ట్. ఏ పదం ఇచ్చినా కానీ రివర్స్లో చెప్తావు? రివర్స్. నీతో రివర్స్లో పాడే పాటలు ఉన్నాయి కదా, నువ్వు సొంతంగా ఏమైనా పాటలు రాసావా? రివర్స్లో రాసుడు ఏమంటుంది అంటే, ఇప్పుడు వర్డ్స్ రాస్తావు, అన్ని రాస్తావు, రివర్స్ పాటలు ఏం రాయని నేను ఎందుకు రాస్తా? చెప్పేస్తావు డైరెక్ట్? డైరెక్ట్ చెప్పేస్తా. ఏది ఇచ్చినా సరే. ఏది ఇచ్చినా. అయితే నేను ఒక డైలాగ్ చెప్తా, చెప్తావా? వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస, ఈ డైలాగ్ రివర్స్ లో చెప్పు. రావింగ్ కర్షే డిర్రే కెమ్మోదక స్టేకే పిక్ కాపిస్తాకు. పాటలు నువ్వు సొంతంగా రాసినావా ఏమన్నా? ఫా, ఒకటి రీసెంట్ గా రాసిన, యూట్యూబ్ లో పెట్టిన. మా ప్రేక్షకుల కోసం ఆ పాట ఒకసారి వాడతామే. ఫస్ట్ కరెక్ట్ గా వాడి ఉల్టవాడు. ఓకే. ముద్దాబంతి మోము పిల్ల నా మనసే దోచావే పుల్ల, ముద్దాబంతి మోము పిల్ల నా మనసే దోచావే పుల్ల, ఓ పిల్లో ఓ పిల్లోని అందం చూసి ఆగమైతి, ఓ పిల్లోని రూపం చూసి గవారైతి. నువ్వు రాకునా వెంట చూసారంటే నిందాలంట, నువ్వు రాకునా వెంట చూసారంటే నిందాలంట. ఓ పిల్లగో ఓ పిల్లగో నన్నగా మగం చేయాకోయి, ఓ పిల్లగో 10 మందిలో బదులం చేయాకోయి. సెమీ రివర్స్. దమ్మోంతి బొమ్మ మోలప్పి సేనమన వేచాదో లప్పి, దమ్మోంతి బొమ్మ మోలప్పి సేనమన వేచాదో లప్పి. లాపివో లాపివో నిందమ్మ శిశు గమ్మతీయ, లాపివోని పమ్రు శిశు రవగతీయ. ఊను కూరంట ఏన రుసచుటే ఎందుల నింటయ్య, ఊను కూరంట వేన రుసచుటే ఎందుల నింటయ్య. గలపివో గలపివోను నగమ్మ గమ్మ కుయ చెయ్యవ, గలపివో దిపందొల్లి మధుమున కియ చెయ్యవ. సూపర్ వాడినో తమ్మి. థ్యాంక్ యూ అక్క. నీకు ఎన్ని అవార్డ్స్ వచ్చినాయి రివర్స్ లో సాంగ్ పాడితే? మస్త్ వచ్చినాయి, ఫుల్ గా చాలా ఉన్నాయి ఇంట్లో అయితే ప్రెసెంట్. మస్త్. రీసెంట్ గా అంటే ఇప్పుడు ఇప్పుడు వచ్చిన అవార్డ్స్ ఏంటి? ఇప్పుడు ఇప్పుడు శివానంద్ అవార్డు. శివానంద్ అవార్డు. ఇంకా నీకు ఎలాంటి క్రియేటివిటీ అంటే రివర్స్ లో సాంగ్ పాడేదా, ఇంకేమైనా ఉన్నాయా? రివర్స్ లో సాంగ్ పాడడం, రాయడం, రాయడం రివర్స్ లో కాదు మంచిగా రాస్తా, అండ్ ఇంకా లైక్ కామెడీ. ఇంకేమున్నాయి, పాటలు చక్కగా పాడతా, రివర్స్ లో పాడతా, కామెడీ చేస్తా, నాతో అయిందల్లే ఇస్తా. ఇది నాతో అవుతుంది అని ఒకసారి థాట్ వచ్చింది అనుకో, అది దాని మీద ఫోకస్ ఎక్కువ చేసి చేస్తున్నా. ఇక రివర్స్ లో పాట వాడే ఉంది కదా నీకు మెమరీ, అది ఎవరు గుర్తించారు నీకు? అంటే నువ్వే అనుకున్నావా నేను రివర్స్ లో పాడగలుగుతానా ఎవరని చెప్పిరా? నేను అనుకోలే, నాకు ఎవరు చెప్పలే. మరి ఎట్లా నేర్చుకున్నా? నేర్చుకున్న తర్వాత 6th క్లాస్లో డిస్ట్రిక్ట్ లెవెల్ సైన్స్ ఫెయిర్ పెట్టారు, ఆడ పోయి అందరు పాడుతుండే నార్మల్గా, పాటలు కానీ జోక్స్ కానీ డ్యాన్సులు కానీ. స్టేజ్ ఉంటుంది అక్కడ సెంట్ ఆంథోనీ సంగారెడ్డిలో, స్టేజ్ పైన సైన్స్ ఫెయిర్ చూసేవాళ్ళు చూస్తుంటారు, పర్ఫార్మెన్స్ చేసేటోళ్ళు చేస్తుంటారు. అప్పుడు నేను కూడా పోయి నీట్లో పాడతా అని చెప్పేసరికి ఓకే అని ఛాన్స్ ఇచ్చి పాడిపించారు. అప్పుడు అందరు పరిచయం అయిపోయారు ఇక పాడితే. అప్పటి నుండి దాని మీద ఇంకొంచెం వాళ్ళ ఎంకరేజ్మెంట్, చూసేటోళ్ళ వాళ్ళ కళ్ళు చూసి మొత్తం నన్ను కన్నారుపోకుండా చూసేసరికి బాగా అనిపించింది. దాని మీద కొంచెం ఎక్కువ ఫోకస్ చేసి ఇంకా దాన్ని అప్డేట్ చేసుకుంటూ వచ్చి ఇక ఇప్పుడు ఏదైనా వాడేసి ఇక
ఎనీ సాంగ్ పాడిస్తా. నువ్వు సాంగ్స్ పరంగా పోతున్నావు కదా, చదువు ఆపేసినావా? మరి ఆపలేదు, ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్. కంటిన్యూ కాలేజ్ రోజు పోతావా లేదంటే అప్పుడప్పుడు పోతావా? ప్రోగ్రామ్ ఉన్న రోజు డుమ్ అవుతుంది, ప్రోగ్రామ్ లేని రోజు పోతాం. కంపల్సరీ పోతావా ప్రోగ్రామ్ రోజు? ప్రోగ్రామ్ లేని రోజు పోతా. కాలేజ్ పోతేనే దోస్తులు ఎంజాయ్మెంట్ ఎంజాయ్మెంట్ అండ్ ఎంజాయ్మెంట్తో సహా చదువు కూడా ఉంటుంది కదా, అన్నిటికీ టైం అన్నిటికీ. ఒకటి మా ప్రేక్షకుల కోసం రివర్స్ లో సాంగ్ నచ్చింది ఏదన్నా. నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగనీకుమా, పదే పదే నా మనసే నిన్నే కోరుకుంటుంది, వద్దన్నా వినకుండా నిన్నే కలవరిస్తుంది. అనిత 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 ఓ అనిత నా అందమైన అనిత, దయలేదా కాస్తైనా నా పేద ప్రేమ పైన, నమ్మవుగా చెలియ నేను నిజమే చెబుతున్నా, నీ ప్రేమ అనే పంజరాన చిక్కుకొని పడి ఉన్నా, కలల కూడా నీ రూపం నన్ను కలవరపడిచెనే, కను పాప నిన్ను చూడాలని కన్నీళ్ళే పెట్టెనే, కరుణిస్తావో కాటేస్తావో నువ్వు కాదని అంటే నేను శిలనవుతానే, నా పాటకు ప్రాణం నీవే, నా ఆశల రాణివి నీవే, నా రేపటి స్వప్నం నీవే, నా గుండెకు గాయం చేయకే. అనిత అనిత సెమీ రివర్స్. నా మాన ప్రాణుని డీవి కూమపు, నీలోమ ప్రేహేను నరగకు కూమని, దిపా దిపా నా సినిమా నిన్నీరు కొండి తూకుదు, నయ్యా నవిండకు నీలొక సుయింది తు, తని ఆ తని ఆ తని ఆవో తని ఆనందం అనై అతని యదాలేసుక నాతా నా దాపి మా ప్రణయిప, గమ్మవు నా యలిచేను నిమెజని పూజనాతు, నీ మా ప్రణయ జాపనార కుచిడి కొడిపనవు, లలకరాకు నీ మూపరి నునలకర వరి పని, చనుక పాప నుండి లీడచునియ రెన్ని కానెట్టె, రుకసుని ఓత టుకసుయ ఓత, ఉని దుకని అంటే నేత, నా కీటపము నపవేణి నా లశహవి నిరవేణి, నాటి పరముప్నసవేణి నాండేకు కుయంగా కేయచే, తని తని ఆ తని ఆవో తని ఆనందం అనయ్య, తని యదాలే సుఖనేత నా దాపే మా ప్రణయిప. మస్తుగా వాడినో తమ్మి. థ్యాంక్ యూ. మీ ఇంట్లో నీకు ఎంకరేజ్ చేస్తారా లేకుంటే ఇట్లా పాటలు ఎందుకు వాడతావు చదువుకో సప్పుడుదాకా అంటారా? ఫుల్ ఎంకరేజ్ చేస్తారు. ఒకసారి కోపం వచ్చినప్పుడు అంటారా అని మనం పట్టించుకున్నాం, మన వెళ్ళం నేను వెళ్ళిపోతుంటా. ఫుల్ సపోర్ట్ చేస్తారు ప్రజెంట్ అయితే అమ్మ నాన్న ఇద్దరు. జీవితంలో నీకు మస్తు సపోర్ట్ చేసి నువ్వు ఈ విధంగా ఎదుగుతావు అని ఫస్ట్ గుర్తించింది ఎవరు? టీచర్స్. టీచర్స్ మెయిన్ ఒక్కరు ఉంటారు కదా నీకు? రామలక్ష్మి టీచర్. రామలక్ష్మి టీచర్ అండ్ ఆఫ్టర్ దాట్ అమరేశ్వరి టీచర్. స్కూల్ ఏ స్కూల్? హరీష్ కుమార్ సార్. మా ఊరు స్కూలే యూపీఎస్ సమ్డూర్ ఎంపీపీఎస్ అప్పర్ ప్రైమరీ స్కూల్. అండ్ తర్వాత నేను 10th క్లాస్ వచ్చిన తర్వాత బీడిఎల్ రఘు సార్, విన్నర్స్ ఫౌండేషన్ ప్రెసిడెంట్, బీడిఎల్ ఎంప్లాయీ రఘు సార్, ఫుల్ సపోర్ట్ ఇక వీళ్ళు 4-5 మెంబర్స్. అండ్ షెరీఫ్ సార్, విట్టాల్ సార్, మస్తు మందరు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారు. నువ్వు వద్దు బేట పో కానీ ఎవరు చెప్పారు నాకు, నీకేమన్నా ఖర్చులకు పైసలు కావాలంటే కూడా ఇస్తాం కానీ నీ పనిలో నువ్వు ఉండటం. మస్తు సపోర్ట్ చేసి ముందు నడిపిస్తారు. అయితే లైఫ్లో నువ్వు సింగింగ్ వైపు పోయినాక నీకు బాధపడ్డ అప్పుడు నీకు ఏం సింగింగ్ చేస్తాను అని ఎవరైనా అన్నారా? బాధపడ్డ సంఘటన అన్నారు మస్తు మంది. ఇదేంద్ర ఏమని కానీ అర్థమైతే అదే ఈ లాంగ్వేజ్ వాడుతున్నావు. అండ్ మా విలేజ్లోనే మా ఫ్రెండ్స్ కూడా ఉంటారు మస్తు మంది డిస్కరేజ్ చేసేటోళ్ళు, మా చాలా అంటారు ఒక్కటి కాదు అంటే. ఇప్పుడు వాళ్ళు ఏం చేయరు, చేసేటోని మొత్తం దొక్కేస్తారు మస్తు మంది. ఎక్స్పెషల్లీ ఇద్దరు ముగ్గురు క్యాండిడేట్లు అయితే ఉన్నారు నా విలేజ్లో, నాతో తిరిగేటోళ్ళే ఉన్నారు. నాతో ఉన్నప్పుడు నా డైరెక్ట్ అనేస్తారు, కానీ పట్టించుకో మీరు నా దగ్గర పనిపడ్డప్పుడు రారా బేట అప్పుడు చెప్తా అనుకుంటా నేను లోపల. నువ్వు మనసులో ఏ విధంగా అనుకుంటావు వీళ్ళు ఇట్లా అంటారు నేను ఆపేయాలని అనుకుంటా లేదంటే? మరే మీరు ఎంత తిట్టుకుంటారో అంత పెద్ద అవుతారని అనుకుంటా అట్లా, అంటే లోపల అట్లా అనుకుంటా. మీరు తిట్టినా అని నాకు ఒక్కోటి స్టెప్ లాగా పోతుంటది అనుకుంటాను.
వాళ్ళు తిట్టిరని అక్కడనే ఆగిపోవు. వాళ్ళు తిడితేనే ఇంకొంచెం నాకు గూస్ బంప్స్ వస్తుంటాయి. ఇంకోటి ఏదో ఒకటి చేయాలని, కొత్తగా ఏదో సృష్టించాలి, ఏదో చెయ్యాలని. అంటే నేను ఇట్లా పైనకి ఎదుగుతుంటే మీరందరూ మిమ్మల్ని చూస్తూ ఒకరోజు మీరే రిలైజ్ అవుతుంటారు, ఏదో రకంగా నేను మీకు ఏదో రకంగా యూజ్ అయ్యి పని పడతా కదా, అప్పుడు అర్థమవుతుంది బేటా నా గురించి. మీరు తిట్టుకోండి, ఇప్పుడు తిట్టుకున్నప్పుడు ఏం చేయలేము కదా, దోస్తులు కదా అన్నట్టు లైట్ తీసుకుని. నువ్వు లైఫ్లో ఏం చేయాలనుకుంటున్నావు? లైఫ్లోనా? ప్రజెంట్ అయితే గిన్నీస్ రికార్డు కొట్టాలి. గిన్నీస్ రికార్డులకి 21 కంప్లీట్ అయ్యేసరికి ఖచ్చితంగా గిన్నీస్ రికార్డు కొట్టి, 21 కంప్లీట్ అయ్యేవారు అంటే 2021 కంప్లీట్ అయ్యేసరికి గిన్నీస్లో ఖచ్చితంగా మన పోస్ట్ మన పేరు దాంట్లో ఇచ్చేసి, ఆఫ్టర్ దట్ ఓ మంచి సెలబ్రిటీ ఆర్టిస్ట్ లాగా ఇండస్ట్రీలో ఉండాలి. ఆ కోరికని కాదు అంతే. ఆ కోరికకు తగ్గట్టు ఏ విధంగా కృషి చేస్తామారు నువ్వు? నాతో అయిందంతా ఇస్తా. అంటే రివర్స్లో అంటే నాకు ఇంకా డిఫరెంట్ యాక్టివిటీస్ ఏం లేవు, మేబీ చేసే కామెడీ. ఈ రివర్స్ అయితే ఇక వేరే లాంగ్వేజ్ పాటలు ఇచ్చినా సరే పాడతా రివర్స్లో. ఒకసారి వింటున్నా అంటే అది రివర్స్లోనే, ఒకసారి విన్నా అంటే కథం నెక్స్ట్ రివర్స్లో వచ్చేస్తుంది. మరి చదువును రివర్స్లో చేయగలుగుతావా? చదువు ఆన్సర్స్ కూడా రివర్స్లో చెప్తా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇద్దరికే రివర్స్ లాంగ్వేజ్ వచ్చింది అనుకో, ఎగ్జామ్ సెంటర్లో ఉన్నా, నువ్వు ఏమైనా కూర్చున్నా నేను ఏమైనా కూర్చున్నా, అరే ఈ ఆన్సర్ చెప్పురా అంటే చెప్పొచ్చు. అప్పుడు ఉప్పు కప్పురం పద్యం గుర్తొస్తలేదు చెప్పురా అంటే నీకు అర్థమవుతుంది నేను చెప్పేది. పుక్కంపుర కవలకి ఎనపండు అంటే ఇంగ్లీష్ లెటర్కి ఏం అర్థం కాదు, ఇక్కడ ఏమో మోతుకుంటుండు అనుకుంటా మనం పట్టించుకోడు. వానికి ఆన్సర్ అర్థమైతే వాడు రాసుకుంటాడు, నాకు అర్థం కాదు వాడు చెప్తాడు నేను రాసుకుంటా. చీటీలు రాసుకోవచ్చు రివర్స్ లా రాసుకొని ఏం అర్థమవుతుంది, తిప్పి చూస్తే మనకు కనిపిస్తుంది. అంటే లైక్ మిర్రర్, మిర్రర్లో ఇప్పుడు అక్షరాలు ఉంటే అన్ని ఉల్టపట్ట కనిపిస్తాయి, దాన్ని మనకు లైవ్ లో మంచిగా కనిపిస్తాయి. అదే ఉల్టపల్ట కనిపించేటి తిప్పి చూస్తే మంచిగా కనిపిస్తుంది. చూసుకొని ఇట్లా వెళ్తురు పెట్టుకొని చూసుకుంటే మొత్తం ఆన్సర్ కనిపిస్తుంది. చూసుకుంటే రాయొచ్చు ఏంది పెట్ట అంటే ఇది ఏంది సార్ పిచ్చికాయ మీద దొరికింది రాసుకుంటా చూస్తా. అంటే బోర్డ్ ఎగ్జామ్స్కి కాదు నార్మల్ కాలేజ్లో స్లిప్ టెస్ట్లు స్కూళ్ళల్లో టెస్ట్లకి చేసిన. ఏ సార్ గుర్తుపట్టలే అప్పుడు? ఏ వాళ్ళు గుర్తుపట్టలే, నేను రాస్తాను తెలియదు పాటలు వాడతానే తెలుసు. ఆన్సర్స్ గిట్టే రివర్స్లో రాసి కాపీ కొట్టిన చేసిన యూజ్ అయిన రకంగా వాడుకున్నా రివర్స్. నేను నాకు ఎట్లా యూజ్ అయితే అట్లా వాడుకున్నా. అమ్మ కోసం ఒక పాట ప్రేక్షకుల కోసం రివర్స్ లో పాడగలుగుతావా? ఓకే, కమ్మనైన అమ్మ పాట పాడతా. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకి కాదు మరువతరమో. తల్లి గర్భగుడిలో ఉన్నప్పుడు రక్త ముద్దయి ఎదుగుతున్నప్పుడు, నవమాసాలు నిండుకున్నప్పుడు, అమ్మాయిగా నేను కడుపులు నన్నప్పుడు, కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నొప్పులు, అమ్మ తీసుకుంటూ జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపించి సచ్చిన సేవములే సొమ్మ సిల్లుతుంది. అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవశమౌన, ఎన్ని జన్మలున్న కౌలు కలములు అమ్మ ప్రేమను రాసిన తరుగున, పొద్దు పొద్దున లేచి నీ నామమును తలిసి నిన్ను పూజించిన నీరణము తీరున. అమ్మ కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో. సేమ్ ఇన్ రివర్స్. మన్కనయ్య మాట అంటే వింతాయదు మమోరా, నమకిసు దూక వరు మమోరత, లిత్తర్ బాగా డిలగొడున్నప్పు ఉక్తారా ఇద్దము గుడియడున్నప్పుత, వన్లు సామాండు నీడున్నప్పుకు మా గైను నేడుగుల పొడున్నప్పు, తిక్కదామి మూస సీచగట్టు నాండంత ఒలుపు, నా మా అసు తింటికు మంజి చెయ్యి తక్కువ కలసు చెప్పి నచ్చి సంశ్లయ్యం అసలు సుందితూ. మంటేయా తాయ దొప్పగో మగ్రనయ్యా చార్నివ మృదన, నీయల్ మంజే నవ్వులు కలక్లుము అనుమ్మపే సిన్నరుత్నగు, దుప్పు నద్పో శీలే నీమమ్ను శిల్తను నిజీపు నుంచి మానురి నారుతి మక్కన అమ్మ అపటాపంటే వింతాయదు మమోరా, నమకి సిద్ధూ కవరు మమోరత. ఏం ప్రతిభతమే. అట్లా రివర్స్లో ఎట్లా నువ్వు కన్వర్ట్ చేసుకోగలుగుతున్నావు అట్లా వాట్సాన్ని? రివర్స్ కన్వర్ట్ అయిపోతుంటుంది మైండ్లో. ప్రజెంట్ ఏదైనా వింటున్నా ఏదైనా చూస్తున్నా అంటే కరెక్ట్ ఎట్లా పోతుందో ఆటోమేటిక్ రివర్స్లో కూడా స్టోర్ అవుతూ ఉంటుంది. కంపల్సరీ మర్చిపోయాడు మధ్యలో. ఏదైనా చూస్తున్నా లేకపోతే ఏదైనా వింటున్నా కొత్త వర్డ్ కానీ కొత్త పదాలు కానీ
అది కరెక్ట్. ఇప్పుడు ఒకటి కనిపించిన పోస్టర్ అనుకో, చదువుతాం అది కరెక్ట్ తో పాటు రివర్స్ కూడా చదువుకుంటాను. అంటే చదువుకుంటా అంటే దానికి సపరేట్ టైం ఏమియా, రెండు ఒకటే ఎట్ ద సేమ్ టైంలో వెళ్ళిపోతుంటాయి. ఏదైనా వింటున్నా కానీ కరెక్ట్ రివర్స్ ఒకటేసారి ఇంట్లో పోతుంటాయి, అది బయటకు వస్తుంది అవుట్పుట్. నువ్వు జీవితంలో మస్తు ఈరోజు మస్తు బాధపడ్డానే సంఘటన ఏ రోజు ఉంది? ఈరోజు మస్తు బాధపడ్డానే మా నాయనమ్మ, మా తాత, మా బాబాయిలు వాళ్ళు ఉంటారు. దాంట్లో మా డాడీకి ఇద్దరు తమ్ముళ్ళు, ఒక చెల్లి. అయితే మా డాడీ అసలు ఆర్థికంగా మాది ఏమీ లేదు. ఈరోజు పని చేస్తే ఈరోజు తినాలి లేకపోతే లేదు, అట్లాంటి పరిస్థితి ప్రజెంట్ కూడా. అయితే మా బాబాయిలు కొద్దిగా మాకంటే 1-2% అన్నా కొంచెం వెల్ సెటిల్డ్. మా అక్క ఉంటుంది, మా అక్క మీన్స్ మేనత్త, మా డాడీ చెల్లెలు. ఆర్థిక పరిస్థితులు చూసి మా బాబాయ్ వాళ్ళతోనే మేము ఉన్నన్ని రోజులు ఆమె మా ఇంటికి వచ్చి మంచిగా ఉండేది. మా బాబాయ్ వాళ్ళు కొంచెం అంటే ఇప్పుడు కొంచెం వాళ్ళ దగ్గర డబ్బు ఉందని కొంచెం వాళ్ళ బిహేవియర్ కొంచెం చేంజ్ చేసుకునేసరికి ఈమె చేంజ్ అయిపోయి రాఖీల పండుగ రోజు కూడా వచ్చి మా డాడీకి రాఖీ కట్టకుండా ఉంది ఒకరోజు అంటే ప్రజెంట్ కూడా మా డాడీ కట్టించుకోడు. ఒకసారి కట్టలేదంటే అవసరం లేదు, నువ్వు చెల్లే కాదని లైట్ తీసుకుండా. అది ఒక మూమెంట్ సిచ్యువేషన్ నాకైతే అది గుర్తుండిపోయేది. మస్తు బాధ అనిపించింది. ఆఫ్ కోర్స్ ఏ సిస్టర్ ఉన్నా కానీ ఉండేం లాభం, అప్పుడు రాఖీ పండుగ అప్పుడు రానప్పుడు ఎన్ని కొట్లాడుకున్నా ఏం చేసుకున్నా అని పండుగ కానీ వచ్చి రాఖీ కట్టాలి కదా, అది గుర్తుండిపోయేది. అది ఒకటైతే అదే ఇంకా మిగతా అంటే నా నార్మల్ రొటీన్ ఉంటాయి, బాధలు ఖచ్చితంగా ఉంటాయి, మనిషి బతుకున్నాం అంటే అదైతే కొంచెం మోస్ట్. అండ్ ఫైనాన్షియల్గా కూడా ఖచ్చితంగా రోజు ఎదురవుతుంటాయి ఈ బాధలు, ఎప్పుడు తీరుతాయి ఇంకా ఎప్పుడు అవుతుంది. మా మమ్మీ కూడా అంటుంటుంది ఎన్ని రోజులు తిరుగుతావు బేట, ఏదో ఒక వర్క్ చేసుకో, ఇప్పుడు ఎవ్వరు పని చేయకపోతే ఎట్లా గడుస్తుంది ఇల్లు. అది రోజు గుర్తొస్తూ ఉంటాయి కానీ అవన్నీ తీసేయడానికే గిసుటి చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తున్నా ఇంకా వర్కౌట్ కాలేదు. మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మా బాబాయ్ వాళ్ళ ముందు ఏ రకంగా అయితే చేస్తారో వాళ్ళే ఒక ఏదో ఒక రోజు తెలుసుకొని మా ఇంటికి వచ్చి మళ్ళీ మా డాడీ కాలు మొక్కే విధంగా నేను కావాలి అన్నట్టు చేస్తున్నా. అది అంటే ఫ్యామిలీ పరంగా గిట్ట అన్ని బాధలు ఉన్నా నువ్వు ఈ విధంగా అందరినీ ఎంటర్టైన్మెంట్ చేస్తున్నావు. లోపల ఉండేటి ఉంటాయి కానీ బయట స్మైల్ ఫేస్ చూపిస్తే మనం ఆనందపడుతుంటే వేరేటోళ్ళు ఆనందపడతారు. మనం బాధ పెట్టి వేరేటోళ్ళని బాధ పెట్టొద్దు. ఎంత బాధ ఉన్నా మన లోపల దాచుకొని బయటకి స్మైల్ ఫేస్ ఇస్తే కొంచెం చూసేటోళ్ళు కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. బాధపడుతుంటే ఏదో ఇగో సంథింగ్ ఇట్లా ఉందిరా అంటే కొంచెం 1-2% అన్న వాళ్ళు ఉన్న మూడ్ డిస్టర్బ్ అయిపోతుంటుంది. నాకు అట్లా నచ్చదు. నేను హ్యాపీగా ఉండకపోయినా సరే నా సర్కిల్లో ఉన్న వాళ్ళని ఖుషిగా ఉంచాలి ఎప్పుడు అని మెంటాలిటీతో ఉంటా. నువ్వు రివర్స్ లో పాటలు పాడుతున్నావు కదా, ఎక్కడైనా అవకాశాలు వస్తున్నాయా? మరి అవకాశాలు వచ్చినా ఈ టైప్ అవకాశాలు, ఇంకా పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్ అంటే దొరకలేదు. అండ్ అంతే, ఇంకేం అవకాశాలు అయితే ప్రజెంట్ ఏం లేవు. ప్రోగ్రామ్స్ చేస్తావా నువ్వు? చేస్తుంటా. అంటే ఒకరోజు ఒక ప్రోగ్రామ్ కాకుండా ఇంకెక్కువ చేసినావు ఎప్పుడైనా? అట్లా ఏం చేయలేదు అంటే కొన్ని కాలేజ్ టైమ్స్లలో చేసేటాను. కాలేజ్ ఈవెంట్స్, ఫ్రెషర్స్ డేలో, యాన్యువల్ డేలు, ఒకటే రోజు 2-3 కాలేజీలు అట్లా ఉంటే అప్పుడు చేసేటాను. బట్ ఫైనాన్షియల్గా ఏం పైసలు వచ్చేటి కావు, పోయి వాళ్ళని ఎంటర్టైన్ చేసాడు. నేను ఇట్లా చేస్తా అని పబ్లిక్కి నేను పబ్లిసిటీ చేసుకోవడం అంతే. నేను పైసలు ఇప్పటిదాకా అయితే ఏం తీసుకోలే, జస్ట్ నా గురించి నేను పబ్లిసిటీ చేసుకున్నా. అమ్మ కోసం పాట పాడినావు కదా, నాన్న కోసం పాడకపోతే నాన్నను ప్రేమించే వాళ్ళు నన్ను తిట్టుకుంటారు కావచ్చు, నాన్న కోసం గిట్ట ఒక పాట పాడు. ఇద్దరు కలిపి పాడతా. తల్లిదండ్రులను మించిన దైవము లోకములోనే లేదురా, అమ్మ నాన్నలను సేవిస్తేనే జన్మకు అర్థం దొరుకునురా. తల్లిదండ్రులను మించిన దైవము లోకములోనే లేదురా, అమ్మ నాన్నలను సేవిస్తేనే జన్మకు అర్థం దొరుకునురా. నెలలు మోస్తుంది కలలు కంటుంది జన్మనిచ్చింది అమ్మ, నెత్తురు పంచి చెమటను ఓర్చి కష్టపడ్డాడు నాన్న. ఆ ఇద్దరి వల్లే రూపై పుట్టిన ముద్దుల కొడుకు నీవురా, జన్మ జన్మలకు అమ్మ నాన్నలు మరువబోకురా తమ్ముడా. తల్లిదండ్రులను మించిన దైవము లోకములోనే లేదురా, అమ్మ నాన్నలను సేవిస్తే నీ జన్మకు అర్థం దొరుకునురా. లాల పోసి నీకు పాలు పట్టి నీకు జోల పాడింది అమ్మ, నీ పోషణ కోసం ఆనందంతో అన్నీ భరించ నాన్న.
అన్నీ భరించె నాన్న, లాల పోసి నీకు పాలు పట్టి నీకు జోల పాడింది అమ్మ, నీ పోషణ కోసం ఆనందంతో అన్నీ భరించె నాన్న. ఓకే, రివర్స్ లో పాడుదాం. లిత్తన్ వృత్తలున్న నంచి మేము ఉదయకంలో నేను దూరలే, మా అనాన్నలిన సేవే చేనే కున్మజ మూర్ధ హృద నరుకు. లిత్తన్ వృత్తలున్న నంచి మేము ఉదయకంలో నేను దూరలే, మా అనాన్నలిన సేవే చేనే కున్మజ మూర్ధ హృద నరుకు. లలు నెందిస్తీమో లలుకండి తీకన్ మంచి దీచి ఇమా, తుర్రు నుంచి పా మచనిట చీవో స్టక్క డుడ్డ పనాన్న. ఆ రిద్దే లేవ్వా పైరు నట్టిపు లద్ది మేము కొడకు ఊరని, మజ్జ కున్మల జమ అనన్న రూమ రాకు బోడమ్ముత. లిత్తన్ వృత్తలున్న నంచి మూదేకంలో లేనో దూరలే, మా అనాన్నలిన స్థేవి చేని కున్మజ మూర్ధ హృద నరుకు. సూపర్ తమ్మే, థ్యాంక్స్. నువ్వు ఇట్లా రివర్స్ లో వాడుకుంటూ ఉన్నత శిఖరాలు ఆధ్రోహించాలని కోరుకుంటున్నాం. ధన్యవాదములు తమ్మి, నీ విలువైన సమయాన్ని మా నవత టీవీ ప్రేక్షకుల కోసం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. చూసిరు కదా రివర్స్ లో ఎంత చక్కగా పాటలు పాడిండో తమ్మి. ఇట్లాంటి వాళ్ళని మళ్ళా పట్టుకొస్తా, అప్పటిదాకా చూస్తూనే ఉండండి నవత టీవీ ఛానల్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సరేనా?